రాష్ట్ర విభజన అంశాన్ని ఎన్నికల కోసం వాడుకునే అంశంగా చూడకుండా రాష్ట్రానికి జరిగిన నష్టం, విభజన చట్టం అమలుపై రాబోయే ప్రభుత్వం చిత్తశుద్దితో అసెంబ్లీలో చర్చ జరపాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సమగ్రంగా చర్చ జరపాల్సిన అవసరం ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. రాబోయే అసెంబ్లీలో అన్న, రాబోయే లోక్సభలో అన్న, రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరు రాజ్యాంగబద్ధమా కాదా అని ప్రశ్నించేటువంటి ప్రయత్నం కొత్తగా నెగ్గేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తారేమో, లేకపోతే దీన్ని శాశ్వతంగా ఒక ఎలక్షన్ ఇష్యూ కింద పెట్టుకుని ఎలక్షన్లు వచ్చినప్పుడు వాడుకోవచ్చు, ఎలక్షన్ తర్వాత మర్చిపోవచ్చు అనేటువంటి పద్ధతిలోనే ప్రవర్తిస్తారా? ఇది రాబోయేటువంటి ప్రభుత్వానికి, రేపు ఎన్నికలు 23వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళకి నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కసారి మీరు జనవరి 30, 2014 నాడు ఆనాటి హైదరాబాద్ అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానం, మీరు పెట్టినటువంటి అమెండ్మెంట్స్ మీద మొట్టమొదటి అసెంబ్లీలోనే ఒక చర్చ పెట్టండి. ఆ రోజు మీరు ఏం కోరుకున్నారు, ఏమి పంపించారు అక్కడికి, పంపించినటువంటి దాన్ని పక్కన పెట్టి లోక్సభకి తీర్మానం చేయడానికి రాజ్యాంగంలో అలా రాశారా? ఒకసారి చర్చించి మనకు అన్యాయం జరిగిపోందో అని రోజు ఏడుస్తూ అన్యాయం జరగడానికి కారణాలు ఏమిటో నోరెత్తడానికి భయపడవలసినటువంటి పరిస్థితిలో ఎందుకు ఉండాలి మనం?